చేతులు దులిపేసుకున్న వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఇంకో పక్కన కర్నూలు జిల్లాలో హజీరా అని ఒక చెల్లి, ఎల్లుండికి 1 సంవత్సరం అవుతుంది ఆమెని చంపేసి, ఇప్పటికీ నిందితులపైన ఎలాంటి యాక్షన్ లేదు. అనంతపూర్ జిల్లాలో స్నేహలత, విజయవాడలో తేజస్విని, నరసరావుపేటలో అనూష, గాజువాకలో వరలక్ష్మి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ గన్ లేని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మహిళలపైన దాడులు పెరిగినాయి. ఈరోజు రోడ్లపైన కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. ఇది చాలా చాలా బాధాకరం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితికి ఎంత దిగజారిపోయిందంటే, ప్రజలెళ్ళి మా ఇంట్లో నా ఆడపిల్లలకి రక్షణ లేదు కాపాడండి అని పోలీసులకు ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఏకంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ మనందరం చూస్తున్నాం. ఒక మంత్రి అంటాడు నీ అమ్మ మొగుడని. ఆ మంత్రి గారు నేను అడగదలుచుకున్నా, మీ తల్లిని కూడా ఇట్టనే పిలుస్తారని అడగదలుచుకున్నా, నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. ఇంకో పక్కన ప్రజల సమస్యల తరపున మా నాయకురాలు పోరాడుతుంటే వాళ్ళపైన అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వేలాది కంప్లైంట్లు ఇచ్చాం మేము, ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ లేదు. ఇక్కడ అనిత గారు కూడా ఉన్నారు, అన్ని రకాలుగా అవమానిస్తున్నారు, కానీ ప్రజల తరపున మేము పోరాడుతున్నామే అని చెప్పినా కూడా ఈరోజు పోలీస్ యాక్షన్ తీసుకోలేదు. ఇంకో పక్కన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మా సోషల్ మీడియా కార్యకర్తలు ట్వీట్లు పోస్టులు పెడుతుంటే వాళ్ళపైన కూడా అసభ్యంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు మాట్లాడటం చాలా చాలా బాధాకరం.